బోయినపల్లి మండల కేంద్రం నుంచి కుదురుపాక వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్ట్ కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. వారి వాహనాలు గ్రానైట్ లారీలు ఇదే దారిలో ప్రయాణిస్తుండటంతో కల్వర్ట్ కు ధ్వంసమై పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో కల్వర్ట్ ప్రాంతం కోతకు గురై ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు కల్వర్ట్ వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 2 సంవత్సరాలుగా స్థానిక గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పాలకుల దృష్టికి తీసుకెళ్లి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసినా స్పందించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నాణ్యతతో కూడిన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చే రహదారి మధ్యలో బ్రిడ్జి ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల నుంచి ఈ అధికార పార్టీకి ఇటు బీజేపీ పార్టీ తరఫున కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఇటు సిపిఎం పార్టీ తరఫున కావచ్చు పలు దఫాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పాలకుల దృష్టికి తీసుకొచ్చినా నిమ్మకు నీరెత్తనట్టు అసలు ప్రజల సమస్యలు పట్టించుకోనట్టు కేవలం మాకు దోపిడే ముఖ్యం. మేము ప్రజలను ఎట్లా దోచుకోవాలనే ఉద్దేశం మీదనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తుంది తప్ప కానీ మరి ప్రజల కష్టాలు ఈ వర్షాకాల ప్రభావం లోపల మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ పాలక వర్గాలు చూస్తున్నారంటే మరి ప్రజల పట్ల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదని చెప్పి ఈ గత 2 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది. మరి ఇప్పుడు అధిక వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రాకపోకలు ఏవైతే ఉన్నదో ప్రయాణికులకు కానీ ద్విచక్ర వాహనదారులు కానీ భారీ వాహనాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా కూడా ఇక్కడ స్థానిక పాలక వర్గం ఇక్కడ జడ్పీడీసీ అయితేనేది ఎమ్మెల్యేనైతేనేది మరి గత 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. కూడా ఇప్పటికి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రజల ఈ బ్రిడ్జ్ నిర్మాణం మీద దృష్టి చేపట్టకపోవడం అనేది మాత్రం ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏర్పడుతున్నదని చెప్పి ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు ఆల్రెడీ కుంగిపోయింది ఇక్కడ, మరి భారీ వాహనాలు వస్తే మాత్రం పెద్ద డ్యామేజ్ ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉన్నందున ఇప్పటికైనా ఈ పాలక వర్గాలు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 3 రోజుల సంది వర్షాలు కురడంతో ఈ రహదారులు అనేటి 3 రోజుల సంది ఇబ్బందికరంగా జరుగుతుంది. బోయినపల్లి మండల కేంద్రంలో అటు గంజిబాబుకి వెళ్ళే రోడ్డు, అటు బూర్పేలకు వెళ్ళే రోడ్డు 3-4 ఊర్లకు ఇబ్బంది జరుగుతున్నాయి. రాకపోవలు బంద్ అయినాయి. ఇటు మోడల్ స్కూల్ వెళ్ళే పిల్లలకు సుధా బంద్ అవ్వడం జరిగింది. బోర్పేలకి వెళ్ళే రహదారి బూర్పాకు వెళ్ళే బ్రిడ్జి ఇది కూలడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజులు వర్షం కొడితే ఇది కూలడం జరుగుతుంది. దీన్ని తొందర వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీని బ్రిడ్జిని కొంచెం ప్రభుత్వం దృష్టికి దీన్ని నేరుగా తీర్చేయాలని మేము కోరుతున్నాము. బోయినపల్లి మండల కేంద్రంలో ఇది ఇంకా 3 రోజులు వర్షం అతి వేగంగా ఉన్నది. నిన్న 3 రోజుల సంది ఈ రోడ్డు మొత్తం నిర్బంధం బంద్ అయింది. పోలీసులు సుధా అటు ఇటు రాకపోక సుధా బంద్ చేయడం జరిగింది. 3 రోజుల సంది దీన్ని పిచ్చి పైపులు కింద పైపులు గిట్టి అన్ని కూలడం జరిగింది. ఇది ఎప్పుడు కూలేదు తెలియదు. కొంచెం పాన అపాయంలో ఉండడంతో దీన్ని బోయినపల్లి పిచ్చి 3-4 ఏళ్ళకి వెళ్ళి అతి ఘోరంగా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. దీన్ని స్పందించడం లేదు రాజకీయంగా, దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏది ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా ఇవి ఈ బంధువులకు, ఈ రైతు బంధు, మన బీసీ బంధువులకు,
ఉండేది. ఇప్పటికీ సాదరసిపల్లి రోడ్ సుధా నిర్మాణం సుధా అక్కడ సుధా రాజన్న సన్నిధిలో ఉండే రోడ్లన్నీ దిగ్గు మొత్తం రోడ్లన్నీ బంద్ చేయడం జరిగింది. దీన్ని వెంటనే స్పందించి కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి మండలంలోని మరి మండల కేంద్రంలో మరి మండల కేంద్రం చివరన ఉన్నటువంటి బ్రిడ్జి మరి గత 2-3 సంవత్సరాల నుంచి అది అనునిత్యం వాటర్ పోయడం వల్ల ఆ వెహికల్స్ రావడం పోవడం వల్ల మరి అది నిర్మాణమై 20-30 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి అది పాడవడం జరిగింది. మరి ఇదే సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే మరి మంత్రి గారు మరి కేటీఆర్ గారు గత 2-3 సంవత్సరాల కింద ఇదే మండల కేంద్రానికి చెందిన విలాసాలకు రావడం జరిగింది. అక్కడ పంప్ హౌస్ను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా వినతి పత్రం తీసుకోవడం జరిగింది. మరి ఇది సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో ఈ బోయినపల్లి మండలం లేదా అని ప్రశ్నిస్తున్నా. ఒక సిరిసిల్ల మటుకే మీ అభివృద్ధి పనులు జరుగుతాయా? ఈ రాజన్న సిరిసిల్లలో వేరే ఇతర మండలంలో జరిగాయని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా స్థానిక జడ్పీటీసీ ఎంపీపీ గారు ప్రతినిత్యం మండల కేంద్రానికి వస్తుంటారు పోతుంటారు. మరి వాళ్ళకు ఈ మండల కేంద్రమైన ప్రజా సమస్యల మీద పట్టింపు ఉందా లేదా అని నేను ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి గౌరవ శంకర విశంకర్ ఎమ్మెల్యే గారు మరి మండల కేంద్రానికి అనునిత్యం వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. మరి మండల కేంద్రాన్ని పట్టించుకోవడం లేదు. మరి దీనికి గల కారణాలు ఏమిటి? మరి మీరు ఒక చొప్పదండికి ఎమ్మెల్యే లేకపోతే ఒక గంగాధరకి ఎమ్మెల్యే బోయినపల్లికి కూడా ఎమ్మెల్యే అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఈ బందరపై నుండి మరి మాడ స్కూల్కు అనునిత్యం వందల మంది విద్యార్థులు వెళ్తుంటారు. మరి ఏదైనా ప్రాణ నష్టం కనుక జరిగితే మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని మండలానికి కూడా రానియకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అతి త్వరలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మరి చేపట్టాలని చెప్తున్నాను. ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా మీ రాజకీయ భవిష్యత్తుకు మరి తుది పలకాల్సి వస్తుందని చెప్పి ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను.